ఇవాల్టి వీడియో థీమ్ ఏంటంటే తెలుగు మూవీ ప్లాట్స్ని చాలా బ్యాడ్గా 1 or 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల వాడు ఆ సినిమా పేరు చెప్పాలి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ? సో వెల్కమ్ టు ప్లాట్స్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాడ్లీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అది ఎలా ఉంటుంది సార్? స్టార్ట్ చేయమా. తన ప్రేమ చెడిపోయిందని చెప్పి వాళ్ళ అక్క పెళ్లిని కూడా చెడగొట్టాలనుకున్న హీరో. తన ప్రేమ చెడిపోయిందని చెప్పి తన వాళ్ళ అక్క పెళ్లిని చెడగొట్టాలనుకున్న హీరో. క్లూ ఇప్పుడే క్లూ. సరే, దీనికి ఎక్స్టెన్షన్ ఇస్తాను క్లూ. ఓకే ఓకే. తన ప్రేమ చెడిపోయిందని చెప్పి వాళ్ళ అక్క పెళ్లి జీవితం చెడగొట్టాలనుకుంటున్న హీరో వాళ్ళ పక్కింటిని చూసి మారుతాడు. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. ఒరే, ఫస్ట్ చెప్పిందే కొంచెం బెటర్ గా ఉంది కదరా. అర్థం ఇంకో క్లూ ఇస్తా. హీరోకి ఒక ప్రేమ కాదు, చాలా ప్రేమలు పోతాయి. అరేంజ్ అరేంజ్. ఇప్పుడు చెప్పు మళ్ళీ ప్లాట్. తన ప్రేమ చెడిపోయిందని చెప్పి వాళ్ళ అక్క పెళ్లి కూడా చెడగొట్టాలనుకుంటాడు. విచ్ యాక్చువల్లీ మేక్స్ సెన్స్. కోరుకుంటాడు. ఓకే, యా యా, యాక్చువల్లీ అంత బ్యాడ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఒక రకంగా ఒక మోస్తరుగా బ్యాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. బట్ ఫ్రెండ్స్తో కలిసి రాజకీయ నాయకుల్ని చంపడం బోరు కొట్టిన హీరో సిటీలోకి వచ్చి ఫ్యాక్షనిస్ట్తో గొడవ పెట్టుకుంటాడు. బాగా ఆలోచించు. ఫ్రెండ్స్తో కలిసి చంపుతాడా లేకపోతే ఒడకొడే చంపుతాడా? ఒడకొడే చంపుతాడా? క్లూ, చిన్న క్లూ ఇచ్చినా పట్టేసుకుంటావు దీన్ని? పర్లేదు, చాలా ఫేమస్ సినిమా. నేను చూసే ఉంటాను సినిమా. ఇది మనందరం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడు చూశాడు ఈ సినిమా. ఐ మీన్ తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా చూశారు. సారీ సరే, క్లూ కావాలి అంతే కదా. హీరోయిన్ పేరు భాగమతి. జల్సా అయ్యిండదులే. చంపడు కదా వాళ్ళు. వాళ్ళు మందు పాత్రలు ఎందుకు వెళ్తారు? రాజకీయ నాయకులు చంపుతారు కదా. వాడికి నచ్చదు అది. వాడికి నచ్చదు, హీరోకి నచ్చదు. సిటీలోకి వచ్చేస్తాడు, సుధామోదర్ ఇస్తే గొడవ పెట్టుకోరు. బోర్ కొట్టే వాడు సంపి సంపి ప్లాట్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లీ అని పెట్టుకొని ఇంకా అక్షరం పొల్లు పోకుండా చెప్పాలంటే కుదరదు. సరే సరే చెప్పు. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కూలుకు తగలయ్యా. వ్యవసాయం చేసుకునేవాడి కూతుర్ని శారీరకంగా అనుభవించాలని. ఏం మాట్లాడతాడు నువ్వు? మళ్ళీ చెప్తా. వ్యవసాయం చేసుకునేవాడి కూతుర్ని శారీరకంగా అనుభవించాలని ఊరి బయటకు తీసుకెళ్లిన విలన్ కొడుకు. ఏదో తేడాగా ఉంది. సినిమా ప్లాట్ మొత్తం ఇదేనా? ప్లాట్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లీ. బ్యాడ్లీ నీరాదే అన్న. అసలు నువ్వు చెప్పింది ఆల్మోస్ట్ ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది. క్లూ ఇస్తే క్లూలో వచ్చే లోపల చెప్పేస్తా. కొంచెం కష్టమైన క్లూ ఏదన్నా నీరాదే. పోనీ, ఆ వ్యవసాయం చేసుకునే అతని కూతురు హీరోయినా? అంటే ప్లాట్ చాలా బ్లాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన హీరోని పక్కకి తీసి పారేశారు. ఏంటి కామెడీయా? వ్యవసాయం చేసుకునే, వ్యవసాయం అన్నది ఇస్ నాట్ ద పర్ఫెక్ట్ యాప్ట్ వర్డ్ కాదు. మధ్యలో మీడియేటర్ ఆర్ లైక్ ఎక్స్పోర్టర్ అనుకోవచ్చు. ఈ గోళంతా దేనికి? నువ్వు ఫీల్ అవుతున్నది ఏదో ఒక పేపర్ మీద పెట్టి. వ్యవసాయం అంటే రైతులకు హెల్ప్ చేసి రైతుల నుంచి కొనుక్కొని అమ్మేటోడు అనుకోవాలి. దళారి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. ఇంత కూడా పని చేయలేదు నీ క్లూ. నీ సరే, వాడు భారతదేశం ఇండియాలోనే ఇప్పుడు చెప్పి ఏం జరిగింది? దిస్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ రియల్లీ బ్యాడ్లీ. మ్యాన్ బ్యాడ్లీ కలిసి బ్యాడ్లీ ఇచ్చా. యూ ఆస్క్ బ్యాడ్లీ, ఐ డెలివర్డ్ బ్యాడ్. నేను ఒక బ్యాడ్లీ అడిగాను, నువ్వు చాలా బ్యాడ్లీ. మీకు అర్థమైందా? లేదు. కలేజ్ ఒక మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వాడు వ్యవసాయం ఎట్లా చేస్తాడు రా? అందుకే వ్యవసాయం ఇస్ నాట్ ద యాప్. అందుకే చెప్పా. సెకండ్ క్లూ ఇచ్చింది అదే. కలేజా ప్లాట్ ఇంత బ్యాడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తే గురుజీ రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా వెళ్ళిపోతాడు. హీరో ఒక అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ అయిందని బాధతో హీరోయిన్ పెళ్లి చెడగొట్టి హీరోయిన్ చేసుకుంటాడు హీరో. ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమా రా. నేను లోకల్. నేను లోకల్లో వాడికి లవ్ ఫెయిల్యూర్ అవ్వదు. వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటది నవీన్. వాళ్ళతో లవ్ చేసుకో. ఒక అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ అయిందన్న బాధతో హీరోయిన్ పెళ్లి చెడగొట్టి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. ఆమెతోనే లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. ఓకే,
దిస్ ఈస్ సమ్ వాట్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాడ్లీ బట్ జిస్ట్ ఆఫ్ ఇట్ అదే. రెండు ఇద్దరు హీరోలు ఏ సినిమా తీసుకుని ఇదే కాస్త కదరా. సరే క్లూ ఇస్తా చెప్పే ఈజీగా, టైం కావాలా క్లూ కావాలా? క్లూ కావాలి. సినిమాలో హీరోకి అమ్మాయిలు అంటే పడదు. తన ఫ్రెండ్ చెల్లి పెళ్లి కోసం. అమ్మా చెప్పు. తన ఫ్రెండ్ పెళ్ళి, సారీ తన ఫ్రెండ్ చెల్లి పెళ్లి కోసం లీవ్ తీసుకొని వచ్చిన హీరో విలన్ ని కూడా తనతో పాటు ఉద్యోగం చేయడానికి తీసుకెళ్తాడు. ఇది కూడా ఏ కలేజాలకు దిక్కుమాల పాయింట్ పట్టుకొని. లేదు, దిస్ ఈస్ లైక్ ఇది ప్లాట్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లీ కాదు, ఇదే ప్లాట్. ఇదే ప్లాట్. హీరోయిన్ ఉండదా సినిమాలో? ఉంటుంది. మరి ఏం చేస్తుంది హీరోయిన్? అది చెప్తే క్లూ అయిపోద్ది. ఓకే. చాలా రీసెంట్ సినిమా, బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. మహేష్ బాబా? సరిలేరు నీకే ఎవరు. ప్లాట్ ఎక్స్ప్లెయిన్డ్. ప్లాట్ విలన్ ఆడుతూ. ఓకే, లాస్ట్ మిలిటరీకి వెళ్తాడు కదా. ఓకే, యా చాలా తెలివైన పాయింట్లు ఎంచుకుంటున్నావు మైక్. చాలా దిక్కుమాలిన ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మైక్. కావాలా? కావాలా? పెళ్లిలో తగిన మంత్రాలు చదివేవాడి మొహల్లా మహంతుడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కర్లేదు, ఇది చెప్పు. కొంతకాలం అధికారంలో ఉన్న హీరో పర్మనెంట్గా పవర్ దక్కించుకునే ప్రాసెస్లో అమ్మా నాన్నల్ని కోల్పోతాడు. పొలిటికల్ సినిమానే. పొలిటికల్ సినిమానే. అదే, నేను ఎక్కువ చూడలేదు పొలిటికల్ సినిమా. ఈ సినిమా చెప్పా కదా, ఆంధ్ర తెలంగాణలో సినిమాలు చూసిన ప్రతి వాడు చూశాడు ఈ సినిమా. లీడరా? కాదుగా, లీడర్ కూడా అంతేగా. లీడర్లో వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత వాడు పవర్లోకి వస్తాడు. పవర్లోకి రావడం కోసం వాళ్ళ నాన్న చంపడు. నీ లెక్క. చంపేస్తాడు అయితే వాళ్ళ అమ్మ నాన్న. కోల్పోతాడు అన్నాను, చంపేస్తాడు అనలేదు. తమిళ డబ్బింగ్ సినిమా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. One eternity later. Okay, kada. తన ఫ్యామిలీని ఇంటి నుండి తరిమేశారని ఇంటి ఓనర్ కూతురు మనసు విరిచేసిన హీరో. ఏం విరిచాడు? మనసు, హృదయం, హార్ట్, దిల్. ఇది మాత్రం క్లూ లేకుండా చెప్తారని. ఏమై చేశారు, ఏమై చేసావే ప్లాట్ ఇంత ఇంత చిల్లర చిల్లర. పెద్దనాన్న కొడుకు బిజినెస్ చేద్దాం అనుకుంటే పెద్దనాన్నతోనే కొడుకుని చంపిస్తాడు హీరో. పెద్దనాన్న కొడుకు బిజినెస్ చేద్దాం అనుకుంటే పెద్దనాన్నతోనే. రే 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 వద్దురా, రే ఇట్లాంటి చిన్నపిల్లలు చెప్పరా. రే 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 యువతా గ్యారేజ్, రే వద్దురా. అంటే నువ్వు ఒక ఈజీ వదిలేవు కదా, నేను ఒక ఈజీ వదిలేవు. తిరిగి చేయాలి లేకపోతే లావ్ అయిపోతాడు. ఏంది ఏంది ఏంది? ఒక విధవ మీద నమ్మక. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. వాళ్ళు మూడు తెచ్చిపోయి ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట. నవ్వుతావురా నువ్వు? ఒక విధవ మీద మోజుతో విధవ మామతో గొడవ పెట్టుకున్న హీరో. తెలుసయ్యా, తెలుసు. ఈ రాడ్ సినిమా థియేటర్లో చూసి జయ జానకి నాయక్ మోరే రిలీజ్ డే రోజు మార్నింగ్ షోకి వెళ్ళాను రా ఎగేసుకోరు నేను. ఏం గుండు రావాడిది ఆ గుడి బతకాలి. విధవ మీద మోజు ఏంట్రా? నిజమేగా? సర్లే ముండనా అలా కాదు. బట్ నువ్వు చెప్పింది కరెక్టే, బట్ ఆ అమ్మాయికి వాడికి ఇంతకు ముందే ఒక రిలేషన్షిప్ ఉంటుంది. స్టోరీ కరెక్టా కాదు, టెక్నికల్లీ కరెక్టా కాదు, మోజు కాదు అది ప్రేమ. సరే విధవ మీద ప్రేమ. సర్లే అయిపోయింది కదా. ఇంకా హీరోకి బోర్ దొబ్బి దొంగతనాలు చేసి విలన్ని అవమానాలు పాలు చేస్తాడు. హీరోకి బోర్ దొబ్బి తన నాన్నని చంపేశాడని చెప్పి దేవుడి మీద రివెంజ్ తీసుకోవాలనుకున్న హీరో, హీరో వాళ్ళ అమ్మ. అలాగా తన నాన్నని చంపేశాడని చెప్పి దేవుడి మీద రివెంజ్ తీర్చుకోవాలని ట్రై చేసే ఒక హీరో, హీరో వాళ్ళమ్మ. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? దేవుడి మీద రివెంజ్. సరే క్లూ ఇస్తా ఇక్కడ. దేవుడు ఈజ్ నాట్ లైక్ దేవుడు దేవుడు, అంటే దేవుడు అనుకున్న దేవుడు కాదు. హీరోలో సినిమాలో వాడు దేవుడు అని వాడు దేవుడు అని పిలుచుకుంటాడు.
అసలు నోలాను పనికిరాడు నీ ముందు. నిజం 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 అసలు నీ నీ క్రియేటివిటీకి నీ 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 దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు నాకు. నేనైతే టెక్నికల్ రాంగ్ కాదు. ఇది చెప్పరా చూడు, యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో అర్జున్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు రా చెప్పేది. మనకు యాంగర్ అంటే అర్జున్ రెడ్డిగా. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో విలన్ని చంపకుండా వాళ్ళ బాబాయ్ 12 సంవత్సరాలు ఆపుతాడు. పండగలా దిగి వచ్చి కాదుగా కాదుగా కాదుగా, హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉండవు సినిమాలో, అంటే పెద్దగా ఉండవు. అంటే ఫస్ట్లో ఉంటాయి తర్వాత. ఆయన 12 ఏళ్ళు అక్కడ, వాడు చిన్నప్పుడు వెళ్ళిపోయి 28 ఏళ్ళతో వస్తాడు. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో విలన్ని చంపకుండా వాళ్ళ బాబాయ్ 12 సంవత్సరాలు ఆపుతాడు. బాయ్ చెప్పారా తొడగొట్టు చిన్న తన మనవడి చావు కారణమైనాడు. ఒకటోసారి ఒక తాత తన మనవడికి చావు. రెండోసారి మా జీవితం తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఎందుకు తన మనవడి చావుకు కారణమైన వాడిని తన కొడుకు చనిపోయేలాగే ప్లాన్ చేసి పంపించిన తాత. తన కొడుకు చనిపోయేలాగే ప్లాన్ చేసి పంపించిన తాత. టెక్నికల్లీ ప్లాన్ చేయడు, హ్యాపెన్స్ లైక్ దట్ బట్ బ్యాడ్లీ. త్రివిక్రమ్ సినిమా సినిమాల తో వేరే దొరకలే నీకు. అంటే గురువుజీ మీద ప్రేమతో గురువు గారు గురువు గారు అంటూ అతడు బాగా చెప్పాడు. చాలా బాగా చెప్పావు. చెప్పా కదా నువ్వు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే గురూజీ లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా వెళ్ళిపోతాడు. పర్లే పిలుచుకుందాం. చదువు సంధ్య ఇష్టం లేని కుర్రాడు మాయ మాటలు చెప్పి ఒక అమ్మాయిని పడేస్తాడు. అమ్మాయికి పెళ్లి అవుతుంటే మండపంలోకి వెళ్ళి వాళ్ళ నాన్న కూడా మాయ మాటలు చెప్పి పడేస్తాడు. మళ్ళీ నేను లోపల గుర్తొస్తాను ఇంద్ర నాకు. దాంట్లో చూడు దాంట్లో ఒకసారి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని సావదొబ్బుతారు వాడికి. చదువు సంధ్య రాదు, మాయ మాటలు చెప్పి డిస్టర్బ్ చేయదు డిస్టర్బ్ చేయదు అని చెప్పి ఆయన పడేస్తాడు. దాని పెళ్లి జరుగుతుంది, హీరోయిన్ పెళ్లి జరుగుతుంది. అంటే పోయి వాళ్ళ నాన్నకు మాయ మాటలు చెప్పి 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 వాడిని వాడు కాల్చుకునేసి కావాలని చెప్పి పక్కన కాల్చుకునేసి వాళ్ళ నాయన మాట చెప్పని చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడన్నా మిస్ అయిందా చెప్పు. నువ్వు చెప్పిన 3 పాయింట్లు కరెక్ట్ అయినాయి లేని చెప్పు. ఓకే, నేను చెప్పి నేను అనుకున్న ప్లాట్కి నువ్వు చెప్పింది సరే సరే నువ్వు నువ్వు చెప్పింది చెప్తావు క్లూ, నువ్వు చెప్పింది కూడా ట్రై చేస్తావు. హీరోయిన్ తండ్రి ప్రకాష్ రాజు. ఇది ప్రతి సినిమాలు ఉండేది అసలు చెప్పా. హీరో తండ్రి చంద్రమోహన్. నువ్వే నువ్వేనా నువ్వే నువ్వే పెళ్ళి వాడు చెడగొట్టాడు పెళ్ళి అవి కొడతాడు. అరే చెడగొడతాడు వెళ్ళి వాడేగా చెడగొడతాడు. ముహూర్తం దాటిపోద్ది. అవును ముహూర్తం ఎందుకు దాటిపోతుంది, వీడేం చేయడు. ఈ నానా సొల్లు చెప్పడం వల్లే కదా ముహూర్తం దాటిపోయేది. ప్రేమించే వయసు అదే జరుగుతుంది. ప్రేమించే వయసులో గురూజీ ప్రాసలన్నీ ఉంటాయి అక్కడ. ఆ ప్రాసలు చెప్పే టైంకి ఇప్పుడు అంటాడు కడుక్కోడానికి వాష్రూమ్ ఇంకేవో చెప్తాడు. కానీ ఏంటంటే ముహూర్తం లేదంటాడు, ఆడి చెడగొడతాడు పెళ్ళి. అయితే మనం మొత్తానికి ప్లాట్స్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లీ తీసి గురూజీ ప్లాట్స్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లీ పెట్టుకోవచ్చు. ఏమదలేదు అరవింద సమేత అజ్ఞాత వైకుంఠ పనులు చెప్పలేదు మా అత్తండి దగ్గర కూడా చెప్పలేదు మా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కలిపేద్దాం. తెలుసో తెలియకో మన ఫస్ట్ థాట్ త్రివిక్రమ్ సినిమా సినిమానే వస్తుంది. గురూజీ మీద ప్రేమ అట్లాంటిది కాదు, గురూజీ ఎంచుకునే కాన్సెప్ట్లు అట్లాంటివి అయ్యే గుర్తు. అంటే అఫ్ కోర్స్ గురూజీ మీద ప్రేమ కూడా ఉంది. ప్రేమ తగలయ్యా నేను రాసుకున్నా వాడిని అడిగా వాడు రాసుకున్నాను అడిగాడు. మీకేమన్నా కొత్త కనిపిస్తే మీరు కామెంట్లో పెట్టండి, దానికి మేము ఆన్సర్ ఇస్తాం నెక్స్ట్ ఎపిసోడ్. సో ఇదండి ఎపిసోడ్ 1 ఆఫ్ ప్లాట్ ఎక్స్ప్లెయిన్ బ్యాడ్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో మీద మీ థాట్స్ కామెంట్స్ ద్వారా చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.